విశాఖలో వరుస పరిశ్రమల గ్యాస్ లీకేజ్ ఘటనలు జరగడం బాధాకరమన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ. విశాఖలో సిపిఐ నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హోదా పట్టి వారికి నష్టపరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వగా సాయినార్ ప్రమాదంలో ఎందుకు వారికి నష్టపరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు జేవి సత్యనారాయణ. ఈ ప్రమాదాలపై కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న మరో ప్రమాదం జరిగి అక్కడ కూడా గ్యాస్ లీకేజ్, ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించడం, మరో నలుగురు ఆసుపత్రి పాలు కావడం మా అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో మరొకసారి అధికార యంత్రాంగం కదిలి దీనికి బాధ్యులు ఎవరో ఏమిటో మేము అంతా పరిశీలన చేస్తున్నామని చెప్పని చెప్పారు. ఒకటి కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పింది ఏంటంటే దీనికి మానవ తప్పిదనమే కారణం అని చెప్పని చెప్పారు. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సాయినార్ లైఫ్ సైన్సెస్లో ఇది మొదటి ప్రమాదం కాదు. 2015లో ఒక ప్రమాదం జరిగింది, అప్పుడు ఇద్దరు మరణించారు, ఒక పర్మనెంట్ ఉద్యోగి మరొక ఒప్పంద కార్మికుడు. ఆ రోజు 30 లక్షలు పర్మనెంట్ ఉద్యోగికిని, ఒప్పంద కార్మికుడికి 13 లక్షలు ఇచ్చారు. అంటే వీళ్ళు ఎలాగ అంచనా వేస్తారు? ప్రాణం ఎవరిదైనా ఒకటే, ఒప్పంద కార్మికుడిదైనా పర్మనెంట్ ఉద్యోగిదైనా ఒకటే ప్రాణం. ఒకే రకమైనటువంటి కుటుంబాలు ఉంటాయి. నష్టం ఆ కుటుంబాలకు సంబంధించి ఒక వ్యక్తి మరణిస్తే ఒకే విధానంలో ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క హోదాను బట్టి నష్టపరిహారం ఇవ్వడం అన్నది మానవ ప్రాణానికి విలువ కట్టడం అన్నది సరైనది కాదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మన ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత, దుర్ఘటన జరిగిన తర్వాత వరుసగా రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 2 నెలలు పూర్తి కాలే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగింది. సాయినార్ లైఫ్ సైన్సెస్లో ఉన్న మరో ప్రమాదం జరిగి అక్కడ కూడా గ్యాస్ లీకేజ్, ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించడం, మరో నలుగురు ఆసుపత్రి పాలు కావడం మా అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో మరొకసారి అధికార యంత్రాంగం కదిలి దీనికి బాధ్యులు ఎవరో ఏమిటో మేము అంతా పరిశీలన చేస్తున్నామని చెప్పని చెప్పారు. ఒకటి కలెక్టర్ గారు నిన్న ప్రెస్లో చెప్పింది ఏంటంటే దీనికి మానవ తప్పిదనమే కారణం అని చెప్పని చెప్పారు. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సాయినార్ లైఫ్ సైన్సెస్లో ఇది మొదటి ప్రమాదం కాదు. 2015లో ఒక ప్రమాదం జరిగింది, అప్పుడు ఇద్దరు మరణించారు, ఒక పర్మనెంట్ ఉద్యోగి మరొక ఒప్పంద కార్మికుడు. ఆ రోజు